ఎమ్మెల్యేసు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ బ్యాంకుల విలీనీకరణ పేరుతో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి జాతీయోద్యమ జ్వాల నుంచి ఉద్భవించినటువంటి ఆంధ్ర బ్యాంకును యూనియన్ బ్యాంకులో చేర్చడం అనేటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన, ఒక నేరపూరితమైనటువంటి చర్యగా ఈరోజు మేము వామపక్షాలుగా భావిస్తున్నాం. ఎందుకంటే బ్యాంకుల జాతీయకరణ జరిగినప్పటి నుంచి ఈ దేశంలో బ్యాంకులు పేద సామాన్య మధ్యతరగతి ప్రజలకు, చేతి వృత్తుల వాళ్లకు, వ్యవసాయానికి చాలా అందుబాటులో ఉంటూ వాళ్ళందరి బ్రతుకుదెరువులో మార్పు కోసం, ఉద్ధరణ కోసం పనిచేస్తూ ఉంటే, ఇవాళ దేశ జనాభా పెరుగుతున్నటువంటి సందర్భంలో అదనంగా బ్రాంచులు ఓపెన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటే దాన్ని విస్మరించి ఉన్నటువంటి బ్రాంచులు అన్నింటినీ మూసివేసేటువంటి దిశగా ఈ విలీనీకరణ కొనసాగడం అనేటువంటిది ఇది పూర్తిగా తిరోగమన చర్యగా మేము భావిస్తున్నాం. అందువల్లనే ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లినాయని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఒక పక్కనేమో ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రతిపత్తులను కాపాడుతూ ఉంది, మహారాష్ట్రకు సంబంధించిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కావచ్చు, పంజాబ్ సింధు బ్యాంకులు కావచ్చు, వాటి ప్రతిపత్తిని కాపాడుతూ ఉంది. మరి ఆంధ్ర అంటే ఎందుకు దానికి ఇంత తెగులు వచ్చిందో, ఇంత రోగం వచ్చిందో తెలియదు. కానీ ఆంధ్రప్రదేశ్కు అడుగడుగున ఈ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తూ ఉంది. అందువల్ల తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజానీకానికే కాకుండా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా, ఈవెన్ ఇన్ అమెరికా ఆల్సో దెర్ ఇస్ ఏ ఆంధ్ర బ్యాంక్ బ్రాంచ్, చాలా చోట్ల ప్రపంచ దేశాల్లో కూడా మన్ననలు పొందినటువంటి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో దాదాపు 90,000 శాఖలకు విస్తరించినటువంటి ఆంధ్ర బ్యాంకుని ఇవాళ మీరు గొంతు నులిపి చంపేస్తామంటే దాన్ని చూస్తూ ఆంధ్ర ప్రజానీకం ఊరుకోదని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. మీకు అధికారం ఇచ్చిన వెంటనే అటు జమ్మూ కాశ్మీర్ మీద దాడి చేస్తున్నారు, ఇటు 50 కోట్ల మంది కార్మికులకు నష్టం కలిగించే పద్ధతుల్లో కార్మిక చట్టాల్లో మార్పు తెస్తున్నారు, ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి బ్యాంకింగ్ వ్యవస్థను ధ్వంసం చేస్తున్నారు. మరి మీ వృద్ధి రేటు ఎక్కడ ఏడుస్తూ ఉంది, మీరు ఏమి కలబెడుతున్నారు అనేటువంటిది ప్రజలకు అర్థం కాని ఒక అగమ్య మగోచర చర్యగా ఇవాళ తయారైపోయింది. మరి మీరు ప్రజలను ఉద్ధరించే వాళ్ళైతే ఆర్థిక మాంద్యానికి ఈ బ్యాంకులు కొనసాగిస్తే ఇంకా లాభాలు నడవడానికి అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు, శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మరి మీకు ఏమి పోగాలము దాపరించింది, ఎందుకు ఇట్లా చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ఈ బ్యాంకుల విలీనీకరణ చర్యను ఆపాలి, ఆంధ్ర బ్యాంకు పేరు నిలబెట్టేటువంటి పద్ధతుల్లో దీన్ని కొనసాగించాలి. లేకపోతే తీవ్రమైన ఉద్యమానికి వామపక్షాలు ప్రజానీకాన్ని, అన్ని బ్యాంకు ఉద్యోగ సంఘాలను కలుపుకొని ఒక తీవ్రమైన కార్యాచరణకు పూనుకోవాల్సి వస్తుందని ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం.